యంగ్ హీరో నిఖిల్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉందట. కంటెంట్ బెస్ట్ స్టోరీతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని మార్కెట్ లో దూసుకుపోతున్నాడు. మీడియం రేంజ్ హీరోలో నిఖిల్ చేసుకుంటున్న స్క్రిప్ట్స్ లకి మంచి బజ్ ఉంటుంది. కంటెంట్ని తన బ్రాండ్గా మార్చుకుని ప్రీ ప్లాన్డ్గా సినిమాలు చేస్తూ సక్సెస్ ట్రాక్ ఎక్కుతున్నాడు. ఆడియన్స్ని థ్రిల్చడానికి వరుస సినిమాలతో రాబోతున్నాడు హీరో. మరి నయా మూవీస్ మ్యాటర్ ఏంటో తెలియాలంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. మిగతా యంగ్ హీరోలతో పోల్చితే యంగ్ హీరో నిఖిల్ డిఫరెంట్ స్టోరీస్తో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ హీరోని దృష్టిలో పెట్టుకుని దర్శకులు కూడా స్టోరీ స్టడీ చేస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్ వరుసగా 2 సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ కార్తికేయకు సీక్వల్గా వస్తున్న కార్తికేయ 2, మరొకటి 18 Pages. ఈ 2 మూవీస్ కూడా వేటికవే స్పెషల్. అలాగే చందు మోండేటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న కార్తికేయ 2 పై మాత్రం ఆడియన్స్లో స్పెషల్ క్యూరియాసిటీ నెలకొంది. సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీతో వచ్చిన ఫస్ట్ పార్ట్ సాలిడ్ హిట్గా నిలవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అందుకే ఈ సీక్వల్పై ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్లో ఉన్నాయి. ఇక ఫ్లాప్లతో సతమతమవుతున్న డైరెక్టర్ చందు మొండేటికి కూడా ఇప్పుడు సక్సెస్ కావాలి. అందుకే ఈ మూవీతో ప్రతిదీ పక్కా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడట. ఇక 18 Pages మూవీని శివ దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్లో ఉన్న ఈ 2 ప్రాజెక్టులోనూ హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఈ 2 మూవీస్ కూడా దాదాపు షూటింగ్ క్లైమాక్స్కి వచ్చింది. నెల రోజుల గ్యాప్లోనే 2 మూవీస్ కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలే కాకుండా నిఖిల్ చేతిలో మరో 3 సినిమాలు చేతిలో ఉన్నాయి. ఆన్ సెట్స్పై ఉన్న మూవీస్ రిలీజ్ అయిన తర్వాత ఈ 2 కూడా ఒకేసారి సెట్స్పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడట నిఖిల్. పెళ్లి తర్వాత నిఖిల్లో జోష్ పెరగడంతో కెరీర్పై పూర్తిగా ఫోకస్ చేసినట్టే కనిపిస్తుంది. మరి 2 సినిమాలు నిఖిల్కు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.